ಮುಂದೆ ಪೊದ್ದುಲ ಕಾಣ ಸಂಪಂಗಿನ ಬಿಲ್ದಿ ಅಂದಗತ್ತನ ಚೂಡ ಜಾಬಿಲ್ಲಿ ವಚ್ಚಿಲ್ದಿ ಮಬ್ಬು ಪಟ್ಟೆ ಕಳ್ಳು ತದ್ದಿಬ್ಬುಲಯ್ಯೇ ಒಳ್ಳು ಎವರಿಕಿಸ್ತುಂದೋ ಏಮವುತುಂದೋ ಎವರಿಕಿಸ್ತುಂದೋ ಏಮವುತುಂದೋ జోడి చూసావా? అదేంటండి మీ తలంతా ఇలా ఉంది, ఇప్పుడు బాగుంది. ఇదేంటి పొద్దున పొద్దున ఓవర్ యాక్టింగ్ చేస్తుంది? ఏదో టెండర్ వేసి ఉంటుంది. ఏమండి తిరిగండి ఒకసారి, చూసారా ఎంత అందంగా ఉన్నారు. చూస్తుంటే నా డిస్టే తగిలేలాగుంది. పతి మీద శ్రీమతి అతి ప్రేమ చూపిస్తుందంటే దాని వెనుకాల నానా అర్థాలు ఉంటాయని చెప్పి నా ఫ్రెండ్ నానాజీ చెప్పాడే. మాడాలి మిమ్మల్ని ప్రేమించిన అభిమానించిన అవమానించడం మీ మగవాళ్ళకి అలవాటేగా. మీరు కారణం లేకుండా కూర వండుతారంటే నమ్ముతాం, కానీ కారణం లేకుండా ప్రేమ చూపిస్తారంటే మేము నమ్మలేము. రాత్రి గదిలో ఓ పిల్ల కాలువలా స్టార్ట్ అయింది నీ ప్రేమ, తెల్లారేసరికి నదిలా పారుతుంది. ఆ నది వెనకాల ఈ మధ్యలో ఏముందో నాకు అర్థమై సావట. ఏం లేదండి, ఫస్ట్ మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఏమన్నా? ఫస్ట్ మీరు ఆఫీస్కి వెళ్ళండి అన్నాను. ఈరోజు ఫాస్ట్, ఆ రోజు శాలరీ, ఆ రోజు ప్రత్యేక ప్రతిపత్తి. మేము నెలంతా కష్టపడితే మీరు లాక్కునే రోజే ఆ ఫాస్ట్. ఒకరోజు మగోళ్ళగా ఫీల్ అవుతాం. ఫస్ట్ కున్న ప్రేమ మా మీద 31st వరకు ఎందుకుండదే మీకు? ఇంకా ఆప్తావా? ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు జీతం తీసుకొని రా. చూసారా సార్ వీళ్ళ మెలో డ్రామా వెనకాల ఎంత రహస్యం ఉందో. వీధి నాటకాలు అంతరించి పోయాయి సార్, కానీ ప్రతి ఇంట్లో వీళ్ళ నాటకాలే మొదలయ్యాయి సార్. ముందు మీరు వెళ్తారా? గాయత్రి, గాయత్రి ఏం చేస్తున్నావే? మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడా? ఇప్పుడే వెళ్ళాడు. గుడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలియదు, కానీ మొగుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మాత్రం అంతకంటే ఎక్కువ ప్రశాంతంగా ఉంటుంది. ఇంతకీ టిఫిన్ ఏం చేసావు? మా ఆయన ఆఫీస్కి వెళ్ళగానే జీడిపప్పు ఉప్మా చేసుకుని తిన్నానే. ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జీడిపప్పు ఉప్మా తినాలంటే నాకు అర్థం కాదు. మా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఏమంటే జీడిపప్పు ఉప్మా చేస్తానండి అంటే జీడిపప్పు కాస్ట్ ఎక్కువ వద్దు అంటాడు. నేను ఆయన ముందు సరే అంటాను. ఆయన ఆఫీస్కి వెళ్ళగానే ఇంత రవ్వలో ఇంత జీడిపప్పు వేసుకుని ఉప్మా చేసుకుని తింటాను. ఖర్చు కోసం ఆయన కోరికలు చంపుకుంటాడేమో, కానీ మనం కోరికలు చంపుకుంటామా అంటే. నేను అంతేనే, మన ఆడాల దగ్గర ఎప్పుడు రెండు పర్ఫార్మెన్స్ ఉండాలి. మొగుడు ఇంట్లో ఉన్నప్పుడు మొగుడు మీద డిపెండ్ అనేట్లుగా నటించాలి, అదే మొగుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇండిపెండెంట్ గా జీవించాలి. అందుకని ఇంతమంది మొగుడు సంకన ఆగిపోతున్నారు. పెట్రోల్ లేని బండి నడవదు, మనం లేని మగాళ్లకు ఇల్లు గడవదు, మమ్మల్ని ఆడి పోసుకుందే మీకు పూట గడవదు. ఏం చేస్తున్నారే మీరు, పెళ్ళాలా ఉగ్రవాదులే మీరు? అందరు ఇలా ఉన్నారంటే మీరు అందరూ ఉగ్రవాదులు, ఇది కన్ఫర్మ్. దీని మొగుడేమో నా పెళ్ళం బంగారం, నన్ను అడగకుండా తాలింపులో తాలింపు గింజ కూడా వేయద్దు అంటాడు. కానీ దీని మొగుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత తాలింపులో ఉండి జీడిపప్పు గింజలు వేసుకునే తింటుంది. దీని మొగుడేమో నా పెళ్ళం డైమండ్, నేను ఇంటికి వెళ్తే తాగడానికి క్వార్టర్ అదే ఇస్తుంది అంటాడు. వాడికి క్వార్టర్ ఇచ్చేసి వాడికి మత్తెక్కగానే వాడి జేబులోంచి మొత్తం మ్యాటర్ లాగేస్తున్న సంగతి వాడికి తెలియదు. వీరు ఇన్నోసెంట్ ఫేసులు ఒక్కసారి చూడండి సార్. మేము మిల్లీమీటర్ అంత మాట్లాడితే నువ్వేంటి కిలోమీటర్ అంత మాట్లాడుతున్నావు? అయినా మేము అడిగినవన్నీ నువ్వు కొని పెడితే మేము ఇలా ఎందుకు మాట్లాడతా? ఈ గ్రూప్ డిస్కషన్ ఎందుకు పెడతాం? మీరు అడిగినవన్నీ కొనిపించుకుంటూ వెళ్తే అన్ని లంబాన్ని కూడా అప్పుల పాలు అయిపోతాడే. ప్రతి మగాడు ప్యాంటు షర్ట్ వేస్తాడు, అలాగే మన మీద నిందలు వేస్తాడు. అది మామూలే, ఇది మామూలే, పదండి పోదాం.
సర్లే గాని నువ్వేంటి అంత తొందరగా వచ్చేసావు? పర్సు మర్చిపోయా అందుకొచ్చా. ఇదిగో సాయంత్రం తొందరగొచ్చాయి. ఎన్నిసార్లు అంటావి తొందరగొచ్చాయి తొందరగొచ్చాయి అని? మొత్తం ప్రేమని మా జీతం మీద పెట్టకండి, మీరు ఎంతో కొంత మా మీద కూడా పెట్టండి. గాయత్రి, సరే గాయత్రి, మీ ఆయన వెళ్ళిపోయాడా? ఇప్పుడే వెళ్ళాడు. వచ్చాడంట, పర్సు మర్చిపోయాడంట. పర్సు మర్చిపోయాడా? మనల్ని పరిశీలించడానికి వచ్చాడా? అయినా గాయత్రి, నీకు మొగ్గును ఎలా గ్రిప్ లో పెట్టుకోవాలో తెలీదే. అదే నన్ను చూడు, నా మొగుడు నా కను సైగలు నడుస్తారు తెలుసా? నేను పెళ్లికి ముందు ఒక కుక్క పిల్లని పెంచుకునేదాన్ని, పెళ్లి అయిన తర్వాత ఆ కుక్క పిల్లని అమ్మేశాను. ఎందుకు? ఇప్పుడు నా మొగుడే కుక్క పిల్లగా. అంతేకాదే, మనం మడత పెడితే ఆ మడతలో మొగాడు ఉడతల గిల్ల 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 కొట్టుకోవాలి. ఆ మడత తీయాలంటే మళ్ళీ మనమే తీయాలి. అదే పెళ్ళామంటే. మీ అందరికి ఇంట్లో ఉన్న బట్టలు మడత పెట్టడం రాదు, కానీ మొగుణ్ణి ఎలా మడత పెట్టాలని ఆలోచిస్తున్నారా? అందరు ఏం సింక్ లో ఉన్నారే నలుగురు? మిమ్మల్ని సింక్ లో వేసి తోమా. మీ అందరి కోసం మొగుళ్ళు ఆఫీసులో గాడిదలా పని చేస్తూ బూడిదైపోతున్నారే. మిమ్మల్ని అందరినీ నగర బహిష్కరణ చేయాలి మీ అందరు ఇక్కడ నుంచి. నువ్వు మమ్మల్ని బహిష్కరించక్కర్లేదు, మా అందరి మేమే స్వచ్ఛందంగా నగర బహిష్కరణ చేస్తాం. నువ్వేంటి ఇక్కడ కూర్చో, నిన్ను కూడా నగర బహిష్కరణ చేస్తాను. ఎల్లు ఇక్కడ నుంచి. నగరం బహిష్కరం అంటే, నగరం బహిష్కరం అంటే వెళ్ళిపోవడం మమ్మల్ని. బా ఇక్కడ ఉండకూడదు ఎవరు. మొగుడిని మీరు చీఫ్ మినిస్టర్ లా చూడకపోయినా పర్లేదే, కానీ ఇంట్లో చీపీర్లా మాత్రం చూడకండి. అర్థమవుతుందా? మీరు అలా ఉంటే అలా చూస్తాం మిమ్మల్ని. రోజు రోజుకి ఆఫీస్ లో వర్క్ ఎక్కువైపోతుందిరా. అవునరా. సావిత్రి, సుశీల, సులోచన, మా ఆవిడ ఇంట్లో లేదేంటి? మా ఆవిడ కూడా ఇంట్లో లేదురా. మా ఆవిడ కూడా ఇంట్లో లేదు. సావిత్రి, చెప్పు, ఎక్కడున్నావే? మీ ఫ్రెండ్ గోపాల మమ్మల్ని నగర బహిష్కరణ చేశారు మా ఆడాలందరినీ, కాబట్టి మాకు సిటీలకు ఎంట్రీ లేదు. ఇక్కడ నుంచి నగరంలో మీ మగాలు మగాలు హ్యాపీగా ఉండండి, ఓకేనా? మగాలు మగాలు ఎలా హ్యాపీగా ఉంటారే? ఈ గోపాలం గాడు మన ఆడాలని నగర బహిష్కరణ చేశారంటరా? ఆడుగాను మైండ్ దొబ్బిందా? గోపాలం, ఏ గోపాలం, మా ఆడాలను నగర బహిష్కరణ చేసావంట? వాళ్ళ మాటలు వింటే మీరు వాళ్ళని నగర బహిష్కరణే కాదురా, భూగోళ బహిష్కరణ చేసేస్తారా వాళ్ళని మీరు? ఏంటి బహిష్కరించేది? మా ఆవిడ నన్ను ఏమంది? పనికి మాలుడు అందా? అన్నే, మా ఆవిడే నన్ను కుక్క అందా? అన్నే, నా పిల్లలను గాడిద అందా? అరేని ఇంతలా దిగజారిపోయారంట మీరందరూ. బుర్ర తక్కువ ఎదవలారు. మనిషికి తిండి అవసరం, నీళ్ళు అవసరం, అలాగే పెళ్ళం కూడా అవసరం గోపాలం. ఆ రెండు అవసరం ఏమో, కానీ మూడోది అవసరం లేదురా. మాకు మూడోది అవసరం, మాకు మూడోది అవసరం, ఆ రెండు అవసరం లేదు. రాత్రుల కోసం ఎదురు చూసేది ఇద్దరే ఇద్దరురా, ఒకరు దొంగలు, రెండోది పెళ్ళాలు. రాత్రి ఎప్పుడు అవుతా, వీళ్ళని ఎప్పుడు దోచుకుందామని ఎదురు చూసేది వాళ్ళిద్దరే రా, గుర్తు పెట్టుకోండి. టైం గా టైం లో నీతి వాక్యాలు చెప్తా వెండి గోపాలం. ముందు ఫోన్ చేయి, నువ్వు ఫోన్ చేసి సారీ చెప్తాను కానీ వాళ్ళు రారంట. నేను చచ్చిన వాళ్ళకి ఫోన్ చేయను. నువ్వు ఫోన్ చేయకపోతే మేము ముగ్గురు ఆత్మహత్య చేసుకుని మా చావు కారణం గోపాల్ గాడే అని లెటర్ రాసి చచ్చిపోతాం. నేను విలువల కోసం పోరాడుతుంటే మీరేంట రాత్రుల కోసం పోరాడుతున్నారు? విలువలు నీకు కావాలేమో, మాకు మా పిల్లలే కావాలి, మాకు మా పిల్లలే కావాలి. పోని బదువు జరా. హలో, హలో, ఎవరు? నేను గోపాల్ అని మాట్లాడుతున్నా. గోపాల? ఏ గోపాల్? నేను గాయత్రి మొగుడు గోపాల్ మాట్లాడుతున్నా. ఓ గోపాల్, నువ్వా? టెల్ మీ. నేను సారీ చెప్తున్నాను మీ అందరికి. వినపడలా, రోజా గారికి ఇన్పడేంతగా చెప్పు దేవుడా. మీ అందరికి నేను సారీ చెప్పి రమ్మంటున్నాను. ఓకే ఫైన్. గోపాల్, స్వీట్ కు నెయ్యి అవసరం, వంటకు పొయ్యి అవసరం, మీకు మేము అవసరం. సావిత్రి, రే పనికి మాలోడా, రే పనికి మాలోడా, మాట్లాడుతున్నాగా ఓర్ ముసుకొని ఉండు, మధ్యలో మాట్లాడతావే. ఓకే ఓకే ఓకే. దరిద్రుడా, దరిద్రుడా. బలము మీ మగాలకే, బలహీనత కూడా మీ మగాలకే. ఇట్స్ ట్రూ. అయ్య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 య
ఇదిగో లోపలికి వచ్చేదేమన్నా ఉందా లేకుంటే బయట పడుకుంటావా? వాళ్ళగా విధవలని కాదు నేను, అర్థమైందా? ఓకే సర్లే వస్తున్నా ఉండు, సర్లే వస్తున్నా ఉండు. నీ చేతిలో పెడుతుంది నా కూతుర్ని కాదల్లుడు, నా ప్రాణాన్ని. చిన్నప్పటి నుంచి నీ కూతుర్ని నువ్వు ఎలా చూసుకున్నావో నేను అలా చూసుకుంటాను అత్త. థాంక్స్ అల్లుడు. పదశాంతి బిడ్డ. అమ్మా జాగ్రత్త బిడ్డ. అలాగే అమ్మా జాగ్రత్త. దాశాంతి. ఏంటో నా బిడ్డ, ఎప్పుడు పెద్దకైందో ఎప్పుడు పెళ్ళయిందో ఏమి తెలియలేదు నాకైతే. శాంతి, ఇదే మన ఇల్లు. బాగుందండి. ఏంటి శాంతి కాళ్ళుకు మొక్కుతున్నావు? ఆడది పెళ్లి కాకముందు దేవుడికి మొక్కాలి, పెళ్ళైన తర్వాత మొగుడికి మొక్కాలండి. ఆ తర్వాత నిన్ను నొక్కుతురు జాగ్రత్త, నిన్ను నొక్కుతురు జాగ్రత్త. శాంతి. ఏంటండి? ఇల్లారి గురించి నేను ఒక మాట చెప్పనా? చెప్పండి. ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అది ఘంటసాల గారి పాట కదండి. నేను తెలుసా ఆ పాట? నేను మాటలో చెప్పాను. అలాగేనండి. సరే కుడికాలు పెట్టు అల్లుడు. అత్తొచ్చింది అత్తొచ్చింది. ఏంటత్తా ఇప్పుడే కదా మేము వచ్చాం, అప్పుడే వచ్చేసేమేంటి? అల్లుడు నా కూతురు నా ఇంట్లోంచి వెళ్ళిపోయేసరికి ఉండబట్టలేక వెనక బస్సులోనే వచ్చేసాను అల్లుడు. ఎందుకు ఎందుకంటావేంటి అల్లుడు? ఆవు నుంచి దూడను వేరు చేస్తే దూడ దగ్గరికి ఆవు పరిగెత్తుకుంటూ వస్తుంది కదా అల్లుడు. ఎందుకు వచ్చావు దూడని అడిగితే ఆ దూడ ఏం చెప్తుంది, ఈ అమ్మాయిని చెప్తుంది అల్లుడు. అల్లుడు ఓ రెండు రోజులు నా కూతురు నా పుట్టింటికి పంపించాలి, పుట్టింటికి పంపించాలి, నీకు దండం పెడతా. అప్పుడైనా కనీసం కాలు కూడా ఇంట్లో పెట్టలేదు. కాలుదే వందలుడు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అల్లుడు. అది ఇంట్లో లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టు అనిపిస్తుంది అల్లుడు. ఓ రెండు రోజులు పంపించాలి, నీకు దండం పెడతా. నా బంగారు అల్లుడు కదా అల్లుడు. ఓ రెండు రోజులు అల్లుడు, నీకు దండం పెడతా. ప్లీజ్ అల్లుడు ఒక రెండు రోజులు అల్లుడు, ఓ రెండు రోజులు అల్లుడు, నీకు దండం పెడతా అల్లుడు. సరే తీసుకెళ్ళు పెద్ద బిడ్డ. అల్లుడు వెళ్ళొస్తాం అల్లుడు, జాగ్రత్త. ఇంకా కాపురమే మొదలు పెట్టలేదు, కాకిల వచ్చి పడింది. ఇది నాలుగు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత పంపిస్తానని తీసుకెళ్ళింది, నాలుగు రోజులని ఇంకా తీసుకురాలేదండి. కూతురికి పెళ్లి చేశానన్న సంగతి మర్చిపోయిందా ఏంటిది? అత్తా ఎవరు? అల్లుడు. ఏంటి అల్లుడు అలా వచ్చావు? రెండు రోజుల్లో పంపిస్తానండి కూతురిని తీసుకెళ్ళావు, నాలుగు రోజులైనా పంపలేదేంటి? అప్పుడే నాలుగు రోజులు అయిపోయింది అల్లుడు, అప్పుడే నాలుగు రోజులు అయిపోయింది అల్లుడు. చూసా అల్లుడు, నా కూతురు నా ఇంట్లో ఉండేసరికి అసలు రోజులే తెలియట్లేదు. నాకు తెలుస్తుంది అక్కడ. రాలే ఇంటికి వెళ్దాం. అల్లుడు వచ్చాడు కదా, సరే వెళ్ళు మరి. నా కూతురు వెళ్ళి గంట సేపు అయింది, ఈ గంటలు నాకు ఏం చేయాలో అర్థం అవట్లేదు, నాకు ఇంట్లో ఏం తోచట్లేదు. బ్యాగ్ వేసుకుని వెళ్ళు. నా కూతురుని వదిలేసి నేను ఉండలేనమ్మా. బిడ్డా శాంతి కుడికాలు పెట్టు. అల్లుడు మళ్ళీ వచ్చింది, మళ్ళీ వచ్చి చచ్చావంటే కనీసం మేము ఇంటికి వచ్చి కాళ్ళు కూడా కడుక్కోలేదే. కాలుదే ఉంది అల్లుడు, నా కూతురు ఇంటో లేకపోయేసరికి నాకు ఏం అర్థం కావట్లేదు అల్లుడు. అందుకని ఉండలేక మా వెనకాల బస్సులో వచ్చేసావా? లేదు అల్లుడు, మీ బస్సులో వెనకాల సీట్లో, మీ బస్సులో వెనకాల సీట్లో కూర్చొని వచ్చేసా. ఒక రెండు రోజులు అల్లుడు. నాటకాలు ఆడుతున్నావే నువ్వు? పెళ్ళై నాలుగు రోజులు అయింది, ఆ నాలుగు రోజులు నీ ఇంట్లోనే ఉంది, కనీసం దాని మొహం కూడా సరిగ్గా చూడలేదు ఇంకా. నేను మొహం దేవంతులు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఒక రెండు రోజులు పుట్టింటి పంపించాలి, నీకు దండం పెట్టు. ఏం చెప్పమంటారండి? చిన్నప్పుడు మా అమ్మ నాకు గౌన్ వేసింది, పౌడర్ పూసింది, రెండు జడలు వేసింది, మిఠాయి కొనుక్కోడానికి 2 రూపాయలు కూడా ఇచ్చిందండి. ప్లీజ్ అల్లుడు ఒక రెండు రోజులు పంపించాలడు. మూడు రోజులు తెల్లారి కోడి కూయక ముందే నా కూతురు మళ్ళీ పంపించేస్తా. ప్లీజ్ అల్లుడు నా బంగారం కదా అల్లుడు, నా బంగారం ప్లీజ్ అల్లుడు. నా కాపు రోజులు ముందుకే ఆడలేదు, ఎక్కడేసిన బొంగలు అక్కడే ఉంది. ఏంటో ఇది. రెండు రోజుల తరువాత మూడో రోజు తెల్లారుజామునే కోడి కుయ్యకు ముందే పంపిస్తానంది, ఇది ఇంకా పంపించలేదండి. అసలు ఏమనుకుంటుంది నా గురించి? అల్లుడు అల్లుడు ఏం చేస్తున్నారే మీరిద్దరు అక్కడ? నేను ఒంటరిగా చెక్క భజన చేస్తుంటే మీరిద్దరు ఇక్కడ చెమ చెక్కని చెమ చెక్కలేసుకుంటున్నారా మీరు? సర్లే అల్లుడు ఎందుకు వచ్చావు చెప్పు. ఎందుకు వచ్చానా? మూడో రోజు పొద్దున్నే మీ కూతురు పంపించేస్తానన్నా, ఎందుకు పంపించలేదు? ఓ హాస్టల్లో వార్డెన్ లాగా బిహేవ్ చేస్తామేంటి అల్లుడు, కరెక్ట్ టైం కట్టి జిఎస్టీ చేరి ఇస్తారన్నట్టు. ఓ రెండు రోజులు అటో ఇటో అవుద్ది, వసతి లేపో వసతి లేపో. అక్కడ నేను వండుకోవడానికి తినడానికి ఇబ్బంది అవుతుంది నాకు. ఎందుకు
లేదు ఇబ్బంది, గల్లి గల్లికి ఒక కర్రీ పాయింట్లు ఉన్నాయి. శ్రీజ ఉంది, నీరజ ఉంది, సుకన్య ఉంది, తెచ్చుకొని తినచ్చుగా, తెచ్చుకొని తినచ్చుగా. కాపురం అంటే కర్రీలు కాదు, ఇంకా చాలా ఉంటాయి. మర్యాదగా చెప్తున్నాను, నీ కూతురు పంపు. ఏమే నువ్వు ఏమే అల్లుడు వచ్చాడు, మరి వెళ్తావా? నాలుగు రోజులు ఉండమంటావా అమ్మా? వెళ్తానా, ఇంకా నాలుగు రోజులు ఉంటావా నువ్వు? నా అల్లుడికి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను నా కూతురు విషయంలో. అల్లుడు ఇంటికి వెళ్ళనబ్బా, నా గుండెని గుండ్రాయి చేసుకుని ఇక్కడే ఉంటా. వెళ్ళనంటే వెళ్ళను అంతే. రామ్మా, నా దగ్గరికి రామ్మా. బిడ్డా బిడ్డా, ఇంకా నా వల్ల కాదు, నా కూతురు దగ్గరికి పోతున్నా. బిడ్డా బిడ్డా, అల్లుడు అల్లుడు బిడ్డ ఇంకా రాలినట్టున్నారు. వాళ్ళ ఇద్దరు కంటే నేనే ముందే వచ్చేసినట్టున్నా. వాళ్ళకన్నా ముందే వచ్చేసి రాలుడు మాకంటే ముందు వచ్చి సత్యమేంటే నువ్వు? ఏమో అల్లుడు, కూతురు చూడాలని ఆతృతతో ఎంత వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాను నాకే తెలియదు అల్లుడు. పరిగెత్తుకుంటూ వచ్చావా? మళ్ళీ కూతురు తీసుకుపోదామని వచ్చావా? అవును అల్లుడు. నువ్వు ప్లీజ్ అల్లుడు, ఓ రెండు రోజులు పంపించాను, నీకు దండం పెడతా, నీ కాలు పట్టుకుంటాను. ప్లీజ్ అల్లుడు, చచ్చిన పంపను అల్లుడు. నా కూతురు నువ్వు పంపించలేదనుకో, ఈ కంగారు నేను పొడిచిన పొడిచేస్తాను. ఇది సైకోపాత్ అత్త. ఇది ఏమే మీ అమ్మ అంటే? మా అమ్మ అంతేనండి. ఆలోచించుకునేంత టైం లేదు నాకు, ముందే సహనం తక్కువ, నా కత్తికి పది నీకు. ఈ ఎమోషన్లు నేను ఎక్కడ కోస్తానో ఏం కోస్తానో తెలియదు అల్లు. కంగారులో నువ్వు కోసేసి నీ కోసేస్తావే, నీకు దండం పెడతానే, దాన్ని తీసుకెళ్ళిపోయా తల్లి. అమ్మాయ అల్లుడు ఒప్పేసుకున్నాడు. నా అల్లుడు బంగారం, నా అల్లుడు బంగారం. మెడ మీద కట్టి పెట్టి బలవంతంగా ఒప్పించి నేను ఒప్పుకున్నానని చెప్తుంది. ఇంకా లాభం లేదు, ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళడమే కరెక్ట్. రండి సార్, ఇదే సార్ ఇల్లు. శేషమ్మా. ఎవరు? ఏంటి శేషమ్మా, మాట్లాడితే తీసుకొచ్చి కూతురు ఇంట్లో పెట్టుకుంటున్నావంట? అబ్బో, వచ్చిందమ్మా సమాజం సలహాలు ఇవ్వడానికి. కాపురం చేయాల్సిన కూతురు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నావంట? మరి ఇటు కాపురం ఎవరితో చేయాలి? నీ కూతురు పంపిత్రా, నీ కూతురు పంపిత్రా. ఏం మాట్లాడుతున్నావు శేషమ్మ నువ్వు? ఎట్లా మాట్లాడది రే, నా కూతురు నేను ఇక్కడ ఇక్కడ పెట్టుకుని పెంచారా నేను? భార్య అంటే తాలి కట్టిన భర్త దగ్గర ఉండాలి శేషమ్మ. అది చెప్పారా? శాస్త్రం చెబుతుంది తాలి బంధం కంటే పేగు బంధం గొప్పదని శేషమ్మ చెబుతుందిరా. ఓ శాస్త్రం అంటే శాస్త్రం, చిన్నప్పుడే చదివేశాను నేను శాస్త్రం, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, లెక్కల శాస్త్రం అన్ని చదివేశాను. ఓ వీళ్ళు వచ్చి పెద్దల శాస్త్రాల గురించి మాట్లాడు. మనం మాట్లాడిన శాస్త్రం ఏంటి, అది చెప్పే శాస్త్రం ఏంటి, ఏమన్నా సంబంధం ఉందా, ఏమన్నా సంబంధం ఉందా? శేషమ్మా, నీ కూతురు ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేవు కదా, మరి పెళ్లి ఎందుకు చేశా? మొగుడు కోసం చేశా? మరి మళ్ళీ ఎందుకు తెచ్చుకుంటున్నా? తల్లి కోసం తీసుకొచ్చాను. కాలుకెత్తి మెడకెత్తుంది, మెడకెత్తి కాలుకెత్తుంది, మనం వెళ్ళిపోతాం సుబ్బారావు. ఇదిగో రాంబాబు, నువ్వు నీ భార్యని చెయ్యి పట్టుకొని తీసుకుంటరా, దాని సంగతి నేను చూసుకుంటా. అల్లుడు, నా కూతురు మీద చెయ్యి పెడితే మర్యాద ఉండదు అల్లుడు. ఇప్పటి వరకు వాళ్ళు నానే నా మీద చెయ్యలేదు. నీ ఆయన నీ మీద చెయ్యలేదా? మరి నీ కూతురు ఎట్టు పుట్టింది? ఏదో ఒక రోజు తర్వాత మా అమ్మ అన్న, తర్వాత పొద్దునే అమ్మ అంది ఇది, పొద్దునే అమ్మ అంది ఇది. ముందు నీ కూతురు నీ అల్లుడితో పంపిస్తావు లేదా అది చెప్పు. రెండు రోజులు లాగి పంపిస్తా లేపో. రెండు రోజులు గిన్నె రోజులు కుదరదు, నీ అల్లుడికి మీ కూతురు నుంచి పంపించే ఇప్పుడే. ఇప్పుడు పంపిస్తున్నాడే, పంపిస్తాను నేను. ఇంకా దీంతో నేను వేగలేను సార్, నేను వేరే పెళ్లి చేసుకుంటాను సార్. ఏంట్రా, నా కూతురుని వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటావా? చేసుకోరా, చేసుకో. అదే కళ్యాణ మండపంలో నిన్ను దాన్ని మెడమెరికి వెల్కమ్ బోర్డు దగ్గర పెట్టకపోతే నా పేరు శేషమే కాదురా. సుబ్బారావు, అది నరుగుతా కొరుగుతానంటుందయ్యా, మనం వెళ్ళిపోదాం సుబ్బారావు. నువ్వు ఉండవయ్యా, నేను మాట్లాడుతున్నా, నువ్వేం పెద్ద మంచి తీసుకు, నీకు ఒక్క అండవో, నీకు ఫోజు పదండి. అది ఏం చేస్తావు, నేను చూస్తాను. శేషమ్మా, పెద్ద మనుషులు మేము, మమ్మల్ని కొడతావా? ఎవరికి రాను పెద్ద మనిషి బొంగుగాడివి, నాకెందుకు రా ఊరికైతే. సార్ ఏమన్నా చేయండి సార్, కాపురానికి కొద్ది ఇబ్బందిగా ఉంది. మొక్కవాడా, మొక్కవాడా.
30 సంవత్సరాల తర్వాత. హలో, ఎవరు ఎవరు? నేనల్లుడు నీ శేషమత్తని. ఎందుకు వచ్చి చచ్చావే? కూతురు మీద ఎంత ప్రేమ ఉన్నా కూతురు అల్లుడు దగ్గరే ఉండాలని ఇప్పుడు తెలుసుకున్నాను అల్లుడు. అందుకే నా కూతురు నీ దగ్గర పెట్టేసి వెళ్దామని అచ్చలుడు. ఇదిగో కాపురం చేసుకో అల్లుడు, కాపురం చేసుకో అల్లుడు. పొయ్యి అరిపోయిన తర్వాత వంట చేసుకోమంటావే నువ్వు? నిన్ను సరే నా జీవితాన్ని సర్వ